న్యూస్. ఐదో రోజుకు చేరిన అంగన్వాడీ సమ్మె. బాపట్ల జిల్లా అద్దంకి పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో 4,200 నుంచి 10,500 పెంచామని, జగన్ ప్రభుత్వంలో కేవలం 1,000 రూపాయలు పెంచి 11,500 జీతం ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. జగన్ పాదయాత్రలో తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని, అంగన్వాడీ సెంటర్లను వేరే డిపార్ట్మెంటు ఉద్యోగుల ద్వారా తాళాలు పగలగొట్టి సెంటర్లను స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని, అణిచివేత ధోరణి ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అన్నారు. రేపు ఆ డిపార్ట్మెంటుకు సమస్య వస్తే వేరే డిపార్ట్మెంట్ వాళ్లతో ఇలాగే స్వాధీనం చేసుకుంటారా అని ఉద్యోగులకు హితవు పలికారు. అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసే వస్తువులపై చివరకు చిన్నపిల్లలు తినే గుడ్డు పైన కూడా జగన్ బొమ్మ ముద్రించుకునే శ్రద్ధ అంగన్వాడీ సమస్యలు తీర్చడంలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకి కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు గడిచిన 4 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు నెరవేరాలని, ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా, మీకు తెలంగాణ కంటే ఇంకా ఎక్కువ జీతం ఇస్తాం, మిమ్మల్ని మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కేవలం 10,500 రూపాయల నుంచి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచిన 10,000 రూపాయల నుంచి కేవలం 1,000 రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారు. అదే కాకుండా ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు. అయినా సరే ఒక్క డిమాండ్ కూడా నేను చర్చలు కనిపించి ఒక డిమాండ్ కూడా నెరవేర్చకుండా మీరు కనుక పనిచేయకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆ తలాల పగలు కూడా తీపిస్తూ ఉంటాం, అది సమాజానికి మంచిది కాదు. అంటే ఒక డిపార్ట్మెంట్ పనిచేయని డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ని పెట్టి అణచివేస్తున్న ధోరణి కనుక బిగిన్ చేస్తే రేపొద్దున ఆ డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా చిన్న సమ్మె చేసుకోవడం కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలంటే ఇంకోని పెట్టి ఆ పని చేపిస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయాలు ఇచ్చే సరుకుల మీద కానీ, లేకపోతే రాష్ట్రకు పిల్లలు తినే కోడిగుడ్ల మీద కూడా ఆయన బొమ్మ ముద్రించుకున్న సంగతి కూడా మన అందరికి తెలియదు కాదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక అంగన్వాడీ ఆయాలనే కాదు, ఒక టీచర్లనే కాదు, ఒక ఉపాధ్యాయుని కాదు, ఒకరిని కాదు, అందరం కాదు, అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, అందరం కూడా ప్రజల్ని లాస్ట్కి విపరీతమైన భారాలు పెంచి అందరిని కూడా మోసం చేసిన సంగతి మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలకు ఆయాలకు ఖచ్చితంగా అందకుంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా బాధాకరమైన విషయం. ఆయన కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ కానీ మిగతా వాళ్ళందరూ కూడా అండగా ఉంటారని తెలియజేసుకుంటా ఉన్నాను. అన్ని విషయాలు గంగయ్య గారు చెప్పడం ముంచాను. అన్ని విషయాలు కూడా ముఖ్యంగా ఏంటంటే పాదయాత్ర చేస్తా, అంగన్వాడీ కార్యకర్తలకి తెలంగాణ కంటే 1,000 రూపాయలు జీతం అదనంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కేవలం 10,500 ఉన్నదాన్ని 11,500 మాత్రమే చేశారనేది మెయిన్ డిమాండ్. ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు నిత్యావసర వస్తువులు కానీ అన్ని కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లు అయితే దాదాపు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా పెంచనన్ని సార్లు కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు. గ్యాసు అన్ని వంట నూనె ఆర్టీసీ ఛార్జీలు ఒకటి కాదు రెండు కాదు, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కరికి ఇంటికి 50% పైన ఖర్చు పెరిగితే మనకు వచ్చే జీతాలు కానీ కనీసం 4 నుంచి 5% కూడా పెరగట్లేదని ప్రతి తాట, ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ మామూలుగా అంగన్వాడీ టీచర్లు కానీ చిన్న చిన్న ఉద్యోగస్తులు కానీ 15,000 రూపాయలు పనిచేసే ఉద్యోగస్తులు అందరూ కూడా కుటుంబం నడపడం చాలా భారంగా ఉందని, నేను వెళ్ళేటప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేసే ఉద్యోగస్తులు అయితే చాలా మంది చెప్తా ఉంటారు మాతో, ఎందుకంటే ఈ పెరగటమైనా 50% పెరిగింది ఖర్చులు. ఒక ఇంటికి కుటుంబాన్ని నడపడానికి వీళ్ళు 10,000 ఇస్తుంటే 20,000 రూపాయలు పెరిగింది, కానీ వీళ్ళకి జీతం వచ్చేదానికి 10,000 పెంచి చాలా పెద్ద ఎత్తున పెంచామని చెప్పి చెప్పుకోవటం మాత్రం జరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం మనం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే రేపు అధికారంలోకి రావటం కానీ వచ్చిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలను కానీ ఆయాలను కానీ గతంలో ఏ విధంగా అయితే అండగుందో ఖచ్చితంగా అదే విధంగా అండగుంటామని చెప్పి తెలియజేస్తాం. కూడా గుర్తుపెట్టుకోవాలి, పార్టీలు మారినప్పుడల్లా అంగన్వాడీ కార్యకర్తలు వేసి చూడటం అనేది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చరిత్రలో కూడా లేదు. ఎప్పుడు కూడా ఆ రకమైన కార్యక్రమాలు కూడా ఎప్పుడు కూడా చేయము. ఏదైనా ఉంటే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే మార్పు చేసుకుని వాళ్ళని తిప్పుకునే ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ మీద కక్షాదింపు చేసి మిమ్మల్ని తీసేస్తామని, మేమేమైనా కేసులు లభిస్తామని, లేకపోతే సీడీపీ వాళ్ళని పంపిస్తామని అట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా నేను ఎక్కడున్నా సరే ఎప్పుడున్నా సరే అలాంటి కార్యక్రమాలు అయితే చేయలేదు. అట్లాంటివి ఎప్పుడు కూడా చేయమన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు కొన్ని నియమాలు చెప్పిందన్నమాట,
రిటైర్డ్ అయిన తర్వాత కొన్ని మినిమం బెనిఫిట్స్ ఉండాలి, కొన్ని కొన్ని పద్ధతులు ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే నిత్యం పొద్దున్న లేచిన దగ్గర నుంచి తల్లిదండ్రులు పిల్లలను వదిలేసి వాళ్ళు పనికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు పనికి వెళ్ళిన తర్వాత వీళ్ళే అన్ని తల్లి తండ్రి అన్ని వీళ్ళయ్యి వాళ్ళకి సేవ చేస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇందా చెప్పినట్టు బాలింతలకు కానీ, అదేవిధంగా ఈ మధ్యకాలంలో అంతకుముందు 14 సంవత్సరాలు 15 సంవత్సరాలకి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు తల్లిదండ్రులు. దాన్ని నిర్మూలించడంలో అంగన్వాడీ కార్యకర్తలు చేసిన శ్రమ, కృషి, శ్రమ ఇంకా ఎందుకంటే ఏదైనా గ్రామాలు ఏదైనా జరుగుతుంటే ఇమీడియట్ గా ఫోన్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే పిల్లలకి వయసు నిండకుండా పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు గర్భిణీగా ఇంకొక పిల్లలకి భర్తీ ఇచ్చేటప్పుడు జన్మనిచ్చేటప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అందుకని చెప్పి ఆ కార్యక్రమాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటాయి. గ్రామాల్లో మీరే ఆ పిల్లలకు కూడా తల్లిదండ్రులాగా చూస్తా అన్ని చేస్తా ఉన్న సంగతి కూడా ఎప్పుడు కూడా మరవలేదన్నమాట. ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది ఆల్రెడీ. మొన్న నేను మిగిలిన మీటింగ్ లో ఉన్నప్పుడు నేను వెళ్ళలేదు, వాళ్ళు వెళ్దాం అనుకున్నాం, వెళ్ళలేదు, అందులో మీటింగ్ ఉందంటే ఎందుకు మీరు వెళ్ళకపోతే మన పార్టీ ఉంది కదా మండలాల్లో అందరినీ ముందు వెళ్ళి పలకరించరమ్మని చెప్పండి, తర్వాత మీరు ఎల్లుండి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. ఆయన కూడా ఆయన దృష్టి కూడా తీసుకొచ్చాం. తప్పకుండా ఏదైతే డిమాండ్ ఉన్నాయో ప్రభుత్వం తల వంచి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మిగిలిపోయిన డిమాండ్లు ఉన్నా సరే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రాగానే మీ తరఫున మేమందరం కూడా పోరాడతాము. మేము కానీ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకా ప్రజా సంఘాలు కానీ, ఎందుకంటే మీరు చేసేది మంచి కార్యక్రమం, 10 మంది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మేమందరం కూడా తప్పక అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అంగన్వాడికి కాదు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి చిన్న చిన్న ఇప్పుడు వంట చేస్తుంటారు కదా వాళ్ళ కూడా మిడ్ డే మీల్స్ వండే వాళ్ళ ఇంట్లో పెన్షన్ ఉన్నా సరే దీన్ని ఆటోమేటిక్ చేస్తారు. ఇది సమస్య ఉంది. రేపు ముఖ్యమంత్రి గారి దృష్టి, బాబు గారి దృష్టి తీసుకొని మీ ఒక్కరే కాదు ఇట్లా చిన్న చిన్న ఉద్యోగం 10,000 రూపాయలు 15,000 రూపాయలు చేసి ఇంకో పని చేసుకునే లోపల ఉండే చిన్న చిన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగం కింద పెట్టేసి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ముసలాల పెన్షన్ వస్తుందో నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి తీసేస్తున్నావు. హెల్పర్లో కూడా అన్నింటిలో చేస్తున్నారు, రేషన్ కార్డులో తీసేస్తున్నారు, అన్నింటిలో చేస్తున్నారు. అది అది చాలా అవన్నీ ఉన్నాయి కరెక్ట్. పలకరించడానికి